శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఆశ్వీజ మాసం, ఎంతోమంది మహానుభావులు, మహర్షులు, అమ్మవారి సాధకులందరూ కూడా ఎప్పుడు ఆశ్వీజ మాసం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఆశ్వీజ మాసం వస్తుంది అనేటప్పటికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి ఎంతోమంది సాధకులు చండీ పారాయణం చేసేవారు, కాళీ పారాయణం చేసేవారు, దుర్గా పారాయణం చేసేవారు, లలితామాత పారాయణం చేసేవారు, దశమహావిద్య సాధన చేసేవారు అందరూ కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఈ 9 రోజులలో అమ్మవారికి పెట్టేటటువంటి నైవేద్యం ఎంత అదృష్టాన్ని కలిగిస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మనం ఒకసారి విశ్లేషణ చేసుకుందాము. అసలు నైవేద్యం అంటే ఏంటి? నైవేద్యము అమ్మవారికి పెట్టడం ఏంటి? ఇది ఎవరూ కూడా చెప్పలేనటువంటి అత్యంత రహస్యాతి రహస్యం. అంటే ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టడం అనేటటువంటి సంప్రదాయం పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఒక శాస్త్రబద్ధమైనటువంటి నియమావళి. ఈ దేవీ నవరాత్రులు మనకి 3 రకాల జ్ఞానాన్ని బోధిస్తుంది. అదేంటంటే, 1, ఆహార నియమాలు ఎలా పాటిస్తే మన జీవితంలో ఎప్పుడూ అనారోగ్యం లేకుండా ఎలా బ్రతుకుతాము అనేది. 2, అమ్మవారి యొక్క కృపకు పాత్రులవ్వడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తుంది. 3, మన యొక్క జ్ఞానము, ముక్తి, మోక్షము అనేటటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయడం ద్వారా భగవంతుణ్ణి ఎలా చేరుతాము అనేటటువంటి ఈ 3 నియమాలను కూడా మనకు దేవీ నవరాత్రులు తెలియజేస్తూ ఉంటాయి. ప్రప్రథమంగా ఆరోగ్యం, సకల ధర్మాలకు సాధనం శరీరం. ఈ శరీరం ఎప్పుడైతే మనకు ఆరోగ్యంగా, శక్తివంతంగా, పుష్టివంతంగా ఉంటుందో అప్పుడే మనము ఈ యొక్క శరీరంతో ఎలాంటి పనైనా సరే చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి దేవీ నవరాత్రుల్లో మన పూర్వీకులు, మన శాస్త్రాలు, మన మంత్ర ఇత్యాది గ్రంథాలు మనకి చెప్తున్నటువంటి నియమావళి ఏమంటే, అమ్మవారికి 9 రోజులు ఏ ఏ పదార్థాలు మనం నివేదన చేస్తామో, నైవేద్యం చెల్లిస్తామో, ఆ పదార్థాలనే నిజీవితం అంతా నువ్వు తీసుకుంటే నీకు నిజీవితంలో ఇప్పుడు అనారోగ్యమే రాదు అని తెలియజేస్తుంది దేవీ భాగవతం, కాశీఖండం, పురాణ ఇతిహాసాలు కూడా. అంటే ఇక్కడ అమ్మవారికి పెట్టే నైవేద్యంలో ప్రధానంగా మనకు కనిపించేటువంటి వస్తువులు అనేక రకాల సత్వగుణమైనటువంటి వస్తువులు, అలాగే మనకు పుష్టిని, శారీరక శక్తిని ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి పదార్థం. ఈ పదార్థాలు తింటే సరిపోతుంది మన జీవితంలో, మనకి ఏది కావాలంటే అది సంపాదించుకోవచ్చు. అందుకే విజయదశమి పర్వదినాల్లో ఏ నైవేద్యం పెట్టాలనేటటువంటి ఒక నియమాలను ఏర్పాటు చేశారు. ఇది కాకుండా మనం మైదాపిండతో చేసిన ఆహారం కానీ, పంచదారతో చేసిన ఆహారం కానీ, కొన్ని రకాల ఉత్పత్తులు, అంటే ఉదాహరణకి మనం చూస్తూ ఉన్నాం పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, అలాగే కొన్ని రకాల పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, ఇవన్నీ కూడా మనకు ఎప్పుడూ అనారోగ్యాన్ని కలిగించే పదార్థాలు. ఇవి అందుగురించి అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లో చోటు సంపాదించుకోలేదు. మన పిల్లలకి ఎప్పుడూ కూడా మనము మైదాపిండతో చేసినటువంటి పదార్థాలు పెట్టకూడదు. అంటే ఉదాహరణకు ఫాస్ట్ ఫుడ్ కానీ, అలాగే మైదాపిండితో చేసిన నమ్కిన్స్ కానీ, మైదాపిండితో చేసినటువంటి పరోటాలు కానీ, మైదాపిండితో చేసినటువంటి మరే ఇతర పదార్థాన్ని సరే మన పిల్లలకు కానీ మనం కానీ తినేడల కనీసం 1-5 సంవత్సరాల తర్వాత దారుణమైనటువంటి అనారోగ్యం పాలన పడాల్సి వస్తుందని మనకు ఆయుర్వేద సిద్ధాంతం కూడా తెలియజేస్తుంది. 150 సంవత్సరాల క్రితం ఈ మైదాపిండి లేదు, ఈ పంచదార లేదు, ఈ యొక్క ఆధునిక విజ్ఞానం పాశ్చాత్య దేశాల వారు మనకి దాన్ని ప్రచారం చేశారు, తెలియచేశారు. అది అమ్మవారికి ఏ రోజున ఏ నైవేద్యం పెట్టాలి ఒకసారి మనం విశ్లేషణ చేద్దాము. 1వ రోజున అమ్మవారికి పెట్టేటటువంటి నైవేద్యము చలివిడి, వడపప్పు, అలాగే పాయసం. చలివిడి అంటే అందులో బెల్లం కలుస్తుంది, వరిపిండి కలుస్తుంది. వడపప్పు అంటే అత్యంత శక్తినిచ్చేటటువంటి పదార్థం. అలాగే పాయసం పరమ పవిత్రమైనటువంటి క్షీరం నుంచి తయారు చేసింది కాబట్టి అది మన శరీరంలో పుష్టితనాన్ని పెంచుతుంది, శక్తిని పెంచుతుంది. సంతాన దోషాలు నివృత్తి కావాలనుకునే వాళ్ళు తప్పకుండా అమ్మవారికి నివేదించిన ఆహారాన్ని తప్పకుండా భుజించాలి. అదే రోజు 1వ రోజున అమ్మవారికి చేసేటటువంటి అవతారము స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అవతారము. 2వ రోజున విధి నాడు చేసేటటువంటి అవతారం అమ్మవారికి
బాలా త్రిపుర సుందరి అవతారము. ఈ బాలా త్రిపుర సుందరి చే అమ్మవారికి మనం చెల్లించేటటువంటి నైవేద్యము తీపి బూంది అలాగే శనగలు. తీపి బూంది అంటే దీనిని ఒక రకమైనటువంటి బెల్లంతో అలాగే శనగలు అనేటటువంటి అత్యంత శక్తివంతమైన గురు సంబంధమైన పదార్థంతో తయారు చేస్తారు. అలాగే అమ్మవారికి శనగలు అనేది నైవేద్యంగా చెల్లిస్తారు. మూడవ రోజున తదియ రోజున అమ్మవారిని గాయత్రీదేవి అలంకరణ చేస్తారు. ఈ యొక్క గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారికి ఇచ్చేటటువంటి నైవేద్యం రవ్వకేశరి, పులిహోర. నాలుగవ రోజు అంటే చవితి రోజున అమ్మవారికి చేసేటటువంటి అలంకరణం అన్నపూర్ణాదేవి. సకల మానవులకి సకల జీవులకు కూడా అన్నదాహార్తని తీరేటటువంటి మహా తల్లి ఈ యొక్క అన్నపూర్ణమాత. ఈ యొక్క అన్నపూర్ణమాతకు నాలుగో రోజు చవితి రోజున చెల్లించేటటువంటి పదార్థం పొంగలి. ఐదో రోజున పంచమి నాడు అమ్మవారికి చెల్లించేటటువంటి ప్రసాదం లలితా త్రిపుర సుందరీ దేవి. ఈ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారికి చెల్లించేటటువంటి నైవేద్యం పులిహోర, పెసర బూరెలు. ఇవి చాలా ధార్మిక శక్తి కలిగిన పదార్థాలు ఈ రెండు కూడా. ఆరవ రోజు షష్ఠి రోజున అమ్మవారికి ఇచ్చేటటువంటి నైవేద్యం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అలంకరణ ఉంటుంది. శ్రీ మహాలక్ష్మీదేవి అంటాము. ఆ రోజున అమ్మవారికి క్షీరాన్నం, బెల్లంతో మాత్రమే తయారు చేసినటువంటి క్షీరాన్నము నివేదన చేయడము అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే సప్తమి రోజున, ఏడవ రోజున అమ్మవారికి ఇచ్చేటటువంటి నైవేద్యము, ఆ రోజున అమ్మవారికి తప్పకుండా మూలా నక్షత్రం ఉంటుంది. ఆ రోజున అమ్మవారి యొక్క అవతారము సరస్వతీదేవి. ఈ అమ్మవారికి ఇచ్చే నైవేద్యము అటుకులు, బెల్లము, శనగపప్పు, కొబ్బరి. ఈ నాలుగు కూడా మనలో ఉన్న బుద్ధిని చిత్తాన్ని కూడా సమస్థితిలో ఉంచేటటువంటి శక్తివంతమైనటువంటి ఆహారం. ఎనిమిది రోజున అష్టమి రోజున, ఆ రోజున మనం దుర్గాష్టమి అంటాము. ఆ దుర్గాష్టమి నాడు అమ్మవారి యొక్క అవతారం శ్రీ దుర్గాదేవి. ఆ శ్రీ దుర్గాదేవికి అమ్మవారికి చెల్లించే నైవేద్యం మినప్పప్పుతో చేసినటువంటి గారెలు. వీలైతే నల్ల మినప్పప్పుతో చేయండి, ఇంకా అద్భుతమైన శక్తినిస్తుంది. అలాగే నిమ్మరసం, నిమ్మరసం కలిపిన, అల్లం కలిపినటువంటి గారెలు మన జీవితంలో ఉన్నటువంటి వీర్య పుష్టిని, రక్త పుష్టిని పెంచేటటువంటి అద్భుతమైనటువంటి పదార్థాలు. తొమ్మిదో రోజున నవమి నాడు అమ్మవారి యొక్క అవతారము మహిషాసుర మర్దినీ దేవి. ఈ అమ్మవారికి ఇచ్చే నైవేద్యం చక్ర పొంగలి. ఇందులో తప్పకుండా మిరియాలు వేయాలి. ఆ మిరియాలు వేయడం ద్వారా మనలో ఉన్నటువంటి వాత దోషాన్ని పోగొట్టుకోవచ్చు అని మనకు ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది. అలాగే పదో రోజున అమ్మవారి యొక్క అవతారము దశమి రోజున శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు. ఈ యొక్క శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారికి పులిహోర, గారెలు అనేటటువంటి నైవేద్యాన్ని మనం పెట్టాలి. అమ్మవారికి పెట్టే నైవేద్యాన్ని తప్పకుండా పూజ ముగించిన తర్వాత మనము ఆరగించాలి. అప్పుడే ఆ యొక్క శక్తి మనకు తేజవంతంగా, శక్తివంతంగా మారి మన యొక్క జీవన విధానాల్లో అనేక రకాల మార్పును తీసుకొస్తుంది. అందుగురించి మన పూర్వీకులందరూ కూడా అమ్మవారికి ఈ పదార్థాలనే పెట్టమని చెప్తూ ఉంటారు. ఈ యొక్క అద్భుతమైనటువంటి సమాచారాన్ని మీ యొక్క స్నేహితులకు, బంధువులకు, అందరికీ చేరవేయండి. ఎందుకంటే చాలామందికి తెలియదు ఏ రోజు నేను నైవేద్యం పెట్టాలి. ఇందులో తప్పకుండా పంచదార కలపద్దు, మైదాపిండి కలపద్దు. ఈ రెండూ కూడా ఎక్కువ అనారోగ్యాన్ని కల్పించేటటువంటి పదార్థాలు. అలాగే ఇలాంటి పూజా సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి అన్ని పుస్తకాలు కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో అన్ని పుస్తకాల షాపుల్లో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక భక్తి సంబంధమైన పుస్తకాలన్నీ కూడా మాకు లభించే అవకాశం ఉంది. భక్తితో చదవండి, మంచి ఫలితాలు అనుభవిస్తారు మీరందరూ కూడా. అలాగే ఈ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఒక రూపాయితో ఖర్చు లేకుండా సులువైన, తేలికైనటువంటి పరిహారాలను మీకు చెప్పడమే మా పని. మీరు ఆచరించండి చాలు, మీ జీవితము మీకు ఎలా కావాలనుకుంటే అలా మార్పు చేసుకోవచ్చు, మీ కోరికను సిద్ధింప చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం భక్తి కావాలి. అలాగే ఈ యొక్క అమృత తుల్యమైనటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో, ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, అందరికీ షేర్ చేసి తెలియచేయండి. మీ విలువైనటువంటి సలహా ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో రాయండి. మీకు వెంటనే దానికి సంబంధించినటువంటి పరిహారాన్ని మేము తెలియజేయడానికి, మరొకటి ఏదైనా అద్భుత కార్యక్రమం మరొకటి చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళాశీస్సు లభించుగాక. శుభం భవతు.